ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా దగ్గర ఉన్న మనీ అంతా డాక్టర్ కి ఇచ్చేసాను, ఇప్పుడు ఖర్చులకు ఎలా? ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా ఆంటీ? అడుక్కునే వాడి దగ్గర బుడుక్కోవడం అంటే ఇదే. నేనేమైనా బ్యాంక్నా డబ్బులుండటానికి? ఎంతో కొంత దాచుకుని ఉంటారు కదా. దాచుకున్న డబ్బులన్నీ నా రాజాకే ఖర్చు పెట్టేశాను. డబ్బులు దాచుకోవడానికి నేను లాకర్ని కాదే. మీరు లాకర్ కాదు, పెద్ద పావని వసు. అక్క బాగున్నారా? బాగున్నాం. రండి. ఏంటి విశేషాలు? చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చారు. మేము గృహప్రవేశం చేస్తున్నాం వసు, మీరు తప్పకుండా రావాలి. నువ్వు కూడా మా గృహప్రవేశానికి రావాలమ్మా. అలాగే అండి. వసుక్క, నాకు కొంచెం డబ్బులు కావాలి, ప్లీజ్ ఇస్తావా? అలాగే హారిక. అలాగే అంటే కాదు, తప్పకుండా ఇవ్వాలి. ఇదేంటి, వచ్చిన వాళ్ళ ముందు వసుని డబ్బులు అడుగుతోంది? అదేంటమ్మా, వసుని తోటి కోడలే కదా, ఏదో అత్తగారిని అడిగినట్టు అడుగుతున్నావు? నాకు తోడికోడలైనా అత్తగారైనా అన్ని వసు ఒకే. ఇంట్లో పెద్దనిమంతా అక్కదే. నాతో చెప్పకుండా ఇదేదో రచ్చ చేయబోతోంది. అదేంటి హారిక అలా అంటున్నావు? వసు నీకు తోటికోడలు కాదు, అత్తగారు కాదు, అక్కలాంటిది. అది మాటల వరకి, చేతల్లో కాదు. నీకెప్పుడే మాట్లాడాలో తెలీదా హారిక? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంకేం చేయమంటారు? ఈ ఇంట్లో నాకు ఎలాంటి స్వతంత్రం లేదు కదా, నీకు సంపాదన కూడా లేదు. కాళ్ళు రెండిపోయి వీల్ చైర్ లో ఉన్నావు. నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం హారిక. ఇప్పుడు మాట్లాడితే ఏమైందక్క? భాస్కర్ బాబు సంపాదిస్తున్నారు కాబట్టి మీకు, అభిబాబు గారు సంపాదిస్తున్నారు కాబట్టి వసుకకు. ఈ ఇంట్లో అధికారం ఉంది. నా మొగుడు చేత కానివాడు కాబట్టి నేను కూడా అడుక్కునేదల్లా మీ ముందు చేయించాల్సి వస్తుంది. వసుని అసాధ్యం కోలా, విషయాన్ని ఎట్నుంచి ఎటో తీసుకెళ్తున్నావు. హారిక ఆపుతావా? ఎందుకు ఆపాలక్క? నిజాలందరికీ తెలియాలి కదా. నేను కూడా ఏంటి కోడల్ని పైగా కడుపుతూ ఉన్నాను. ఈ వంశ వారసుని మోస్తున్నాను, అయినా నాకు ఏ విలువ గౌరవం లేదే. నాకేం కావాలన్నా మిమ్మల్ని నోరు తెరిచి అడగాలి. అదే నా భర్త అవిటి వాడు చేతకాని వాడు కాకపోయింటే నా పరిస్థితి ఇలా ఉండేదా? ఆయనకి కాళ్ళు లేవు, నాకున్నాయి. అంతే మా ఇద్దరికి కుక్క బతుకైపోయింది. హారిక, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అది కాదు అత్తయ్య. నార్మల్, మీరు వెళ్ళండి అమ్మా. అలాగేనమ్మా. బయట వాళ్ళ ముందు ఇంటి పరువు తీస్తావా? ముద్దుంది అసలు నీకు? ఇదేదో చేయిపోయి ఇంకేదో చేసుకుందే. బయట వాళ్ళ ముందు నీ భర్త విలువ గౌరవం కాపాడాల్సింది పోయి అవిటివాడు అసమర్థుడు అని అవాకులు చవాకులు పేల్తావా? కడుపుతో లేకపోయి ఉండుంటే నీ చెంపలు రెండు పగిలిపోయేవి. నాకు డబ్బులు కావాలని వసుక్కని అడిగినట్టే. ఏం కావాలన్నా నన్ను అడగమని చెప్పాను కదా.
ఇంటి పనులతో వసు పావని బిజీగా ఉంటారని నీ పనులన్నీ నేను చేస్తానని చెప్పాను కదా. చెప్పారు కానీ చదువుకున్నావు, కాస్త అయినా సెన్స్ ఉండాలి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమేనా? పోన్లే వదినా, చిన్నపిల్ల తెలియకేదో అనేసింది. తల్లి కాబోతోంది, ఇంకా చిన్నపిల్ల ఏంటి? కొంచెం అయినా బాధ్యత ఉండక్కర్లేదా? అతనికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు కాదు. విడాకులంటూ ఒత్తిడి పెట్టి వాడింకా కోలుకోకపోవడానికి కారణం నువ్వు. భారీగా వాడికి సేవలు చేయాల్సింది పోయి నిందలు వేస్తున్నావా? ఈ ఆస్తి ముగ్గురు అన్నదమ్ముంది. అభి భాస్కర్లు బిజినెస్లు చూసుకుంటారు, అఖిల్ చూసుకోకపోయినా ఆస్తిలో అఖిల్ కూడా వాటా ఉంటుంది. వాడే అనాథ కాదు, కోటీశ్వరుడు. ఇంకోసారి నా నోరు జారావు అంటే మర్యాదగా ఉండదు హారిక. భర్తని గౌరవించడం నేర్చుకో. వదిన, తనకు అర్థమయ్యేలా చెప్పు. హారిక మాటలు పట్టించుకోక అఖిల్. తను ఆలోచించకుండా మాట్లాడుతుంది. నాకు అలవాటైపోయింది వదిన, నేను బాధపడటం లేదు. నా మీద నాకే జాలి కలుగుతుంది. అలా డిప్రెస్ అవ్వక అఖిల్, నీకు తొందరలోనే కాళ్ళు వస్తాయి, నువ్వు నడుస్తావు. నాకు కాళ్ళు రాకపోయినా పర్వాలేదు వదిన, కానీ హారికకు తెలివితేటలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదు. చూసారా ఆంటీ, అత్తయ్య మన పార్టీ అనుకున్నాం, కానీ ఎన్ని చెప్పినా అత్తయ్య వసు అక్కని వెనకేసుకొస్తే నన్ను తిట్టింది. ఇక మీదట అత్తయ్య వెనకపడ్డం వేస్ట్ ఆంటీ. ఒసే తింగురదానా, మీ అత్తయ్యను కాదని మనం ఈ ఇంట్లో ఏమీ చేయలేమే. అయినా వసు తప్పులను ఎత్తి చూపిస్తే మీ అత్తయ్య వసుని తిడుతుందేమో, కానీ అభి గురించో అఖిల్ భాస్కర్ల గురించి నువ్వు మాట్లాడితే తను నిన్నే తిడుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావే? వసుకతో కలిపి అందరిని తిడుతుంది అనుకున్నాను, తిరిగి నాకే తిట్లు పడతాయని నాకేం తెలుసు? ఏదైనా అనే ముందు ఆలోచించాలి, లేదా నాలాంటి దాని సలహా అడగాలి. రెండు కాదని నీ సొంతంగా నువ్వేం చేసినా ఇలాగే బెడిసి కొడుతుంది. నా మూడంతా అప్సెట్ అయిందండి. ఎందుకే? మా అమ్మ వసు వదిన తిట్టినందుక నీ బుద్ధి ఇంతేనా? ఇంక మారదా? నీకేం కావాలన్నా అన్నయ్య వదిన చేస్తున్నారు కదే, ఇంకా నీకు డబ్బులు ఎందుకు? నా ఖర్చులు లేకుంటాయి కదా. ఏంటి ఆ ఖర్చులు? ఆ డాక్టర్కి దాన ధర్మాలు చేయడానికా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.